స్వాగతం సుస్వాగతం మన తెలంగాణ పల్లెమల్ల యూట్యూబ్ ఛానల్ కు మరొకసారి స్వాగతం తెలుపుకుంటూ ఈ రోజు నర్సాపూర్ మండలంలోని అచ్చంపేట గ్రామానికి చెందిన ప్రముఖ కళాకారుడు అంజనేయులు గారిని మరి కలుసుకుందాం. అంజనా నమస్తే. నమస్తే అన్న. రమేష్ మనది ఏ ఊరు అన్న? మాది అచ్చంపేట అన్న, నర్సాపూర్ మండల్. నర్సాపూర్ మండల్, అచ్చంపేట గ్రామం, మెదక్ జిల్లా. మీరు ఎన్ని రోజుల నుంచి కళాకారునిగా పనిచేస్తున్నారన్న? మేము మినిమం ఒక 10-15 సంవత్సరాలు అబౌ నుంచి చేస్తున్నాం అన్న. ఏ ఏ పాటలు పాడతారు? అక్కడ అప్పుడు స్టార్టింగ్లో స్కూల్లో 9th క్లాస్ చదువుతుండేవాడిని. అక్కడ ఒక మా అన్న ఉంటుండే, రమేష్ అన్న, కాలేజీలో, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ. ఆయన మెల్లమెల్ల కొద్దిగా జెండా సాంగ్స్ అవి వాడుతుండే. ఆయనతో పాటు నేను కూడా కళాకారుని అవుతా అని చెప్పి ఒక జంగల్లో పోయి కూర్చొని ఒక సాంగ్స్ రాసి ఓ జెండా కోసం పాడిన. అప్పటి నుంచి నాకు ఈ పాటలు పాడడం అనేది అలవాటు అయిపోయింది అన్న. ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్కు మరి మిమ్మల్ని పరిచయం చేస్తున్నాం కాబట్టి మొట్టమొదటిగా ఒక పాట, ఏ పాట పాడతా అన్న? మన భారత రాజ్యాంగ నిర్మాత మన ఆశాజ్యోతి మన అంబేద్కర్ కోసం మనకు చిన్న పాట పాడతాను, పాడండి. మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి, 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 మల్లె పూల మల్లె పూల దండాలే తుమో మా పెరియరు రామస్వామి నాయకరు, మల్లె పూల దండాలే తుమో మా పెరియరు రామస్వామి నాయకరు, మదిలో నిన్ను తలుచుకుందుమో మా పెరియరు రామస్వామి నాయకరు, మదిలో నిన్ను తలుచుకుందుమో మా పెరియరు రామస్వామి నాయకరు, మంచి మంచి అరరరే మంచి మంచి మల్లె మల్లె పూల దండాలల్లే, మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లే, మల్లె పూల మల్లె పూల దండాలే తుమో మా పెరియరు రామస్వామి నాయకరు, మల్లె పూల దండాలే తుమో మా పెరియరు రామస్వామి నాయకరు, మదిలో నిన్ను తలుచుకుందుమో మా పెరియరు రామస్వామి నాయకరు, మదిలో నిన్ను తలుచుకుందుమో మా పెరియరు రామస్వామి నాయకులు, మంచి చామంతుల నేరి చామంతుల దండాలల్లే, 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 చామంతుల చామంతుల దండాలే తుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్, చామంతుల దండాలే తుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్, దండాలంటూ వేడుకుందుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్, దండాలంటూ వేడుకుందుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్, మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లే, మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లే, మల్లె పూల దండాలే పెరియరు రామస్వామి నాయకరు, మల్లె పూల దండాలే తుమో మా పెరియరు రామస్వామి నాయకరు, మదిలో నిన్ను తలుచుకుందుమో మా పెరియరు రామస్వామి నాయకరు, మదిలో నిన్ను తలుచుకుందుమో మా పెరియరు రామస్వామి నాయకరు, మంచి సన్నాజాజులనే జాజి పూల దండాలల్లే, 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 జాజి పూల దండాలే తుమో మా నారాయణ గురువు మహారాజుకు, జాజి పూల దండాలే తుమో మా పిడిత రత్న నారాయణ గురువుకు, జాజి పూల దండాలే తుమో రత్న నారాయణ గురువుకి, జాజి పూల దండాలే తుమో మా పిడిత రత్న నారాయణ గురువుకి, జోర్లంటూ వేడుకుందుమో మా పిడిత రత్న నారాయణ గురువుకి, साहेब अंबेडकर फूल धरना ले तुम महाभारत रत्न बाबा साहेब अंबेडकर मदिलो निन्नु दलसुकुंदुमो महाभारत रत्न बाबा साहेब अंबेडकर मदिलो निन्नु दलसुकुंदुमो महाभारत रत्न बाबा साहेब अंबेडकर అన్న నేల నా మరి మంచి పాట మన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి పెరియారు నారాయణ గురువు ఇట్లా చాలామంది మన దళిత రత్న మేధావుల కోసం మంచి పాటను అందించినందుకు మళ్ళొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థాంక్యూ అన్న. మరి అచ్చంపేట గ్రామం నుండి మీరు వచ్చారు కాబట్టి మరి మీ తల్లిదండ్రుల పేరు కూడా మన యూట్యూబ్ ఛానల్కు పరిచయం చేసుకుంటే మంచిగా ఉంటుందని తెలియజేస్తాను. సరే అన్న అలానే చెప్తా. మా నాన్న పేరు మల్లయ్య అన్న, మల్లయ్య మల్లయ్య అంటారు. మాది అచ్చంపేట. మా అమ్మ పేరు లక్ష్మి. ఓకే. నేను మూడో సంతానం మూడో కొడుకు. ఓకే. మరి భారతదేశ సంస్కృతిలో జెండా అనేది మరి అనేక రకాలుగా గొప్పగా వర్ణించబడ్డది. ఆగస్టు 15 కానీ 26 జనవరి కానీ మనం జెండా ఎగరేస్తాం ప్రపంచం అంతటా. మరి ఆ జెండా కోసం ఏమైనా పాట పాడతారా? జెండా కోసం అన్న నాకు చిన్నప్పటి నుంచి జెండా ప్రోగ్రామ్స్ అయినా అంటే ఎప్పుడు పాట పాడాలి ఎప్పుడు తెల్లారుతుంది అని చూస్తుండాను. పొద్దున్నే కాగానే పిల్లలంతా ఒకటై రేపు జెండా ప్రోగ్రాము పొద్దున్నే మార్నింగ్ లేవాలి తయారు కావాలి మనం స్నానాలు చేయాలి చిన్నలు పెద్దోళ్ళు అంతా కలిసి ఒకటై జెండా ప్రోగ్రామ్ జెండా ఎగరేయాలని ఆశ ఉంటుండే. అలా నాకిట ఎప్పుడు పోవాలి ఎప్పుడు పాట పాడాలి అన్నట్టు ఉంటుంది. దానికోసం ఒక చిన్న పాట. ఆగస్టు 15 నా జెండా వందనమంట 15 ఆగస్టు రోజే పండుగ రోజంట ఆగస్టు 15 నా జెండా వందనమంట 15 ఆగస్టు రోజే నా పండుగ రోజంట ఆగస్టు 15 నా జెండా వందనమంట 15 ఆగస్టు రోజే పండుగ రోజంట ఆగస్టు 15 మా జెండా వందనమంట 15 ఆగస్టు రోజే మా పండుగ రోజంట చిన్నారులంతా పెద్దోళ్ళంతా పొద్దున్నే స్నానాలు చేసి పొద్దున్నే స్నానాలు చేసిరి పొద్దున్నే స్నానాలు చేసిరి ముద్దుగా తయారు అయ్యి ముచ్చటంగా ముస్తాబు అయ్యేరి ముచ్చటంగా ముస్తాబులయ్యి 3 రంగుల జెండను చూడు 3 రంగుల జెండను చూడు ముచ్చటంగా ఎగిరింది చూడు 3 రంగుల జెండను చూడు ముచ్చటంగా ఎగిరింది చూడు పల్లె పల్లెల్లో అంబారాలు పాఠశాలల్లో సంబారాలు ఆగస్టు 15 నా జెండా వందనమంట 15 ఆగస్టు రోజే పండుగ రోజంట ఆగస్టు 15 నా జెండా వందనమంట 15 ఆగస్టు రోజే పండుగ రోజంట సర్దారు సర్వాయి పాపన్న గౌడు వల్లభాయి పాటేలు గారు వల్లభాయి పాటేలు గారు వల్లభాయి పాటేలు గారు నివృత్తి నేతాజీ భగత్ సింగ్ అల్లూరి సీతారామారాజు అల్లూరి సీతారామారాజు అల్లూరి సీతారామారాజు ఎందరెన్నరో నాయకులంతా ఎందరెన్నరో నాయకులంతా బలి అయ్యే నా దేశం కోసం ఆగస్టు 15 నా జెండా వందనమంట 15 ఆగస్టు రోజే మా పండుగ రోజంట ఆగస్టు 15 నా జెండా వందనమంట 15 ఆగస్టు రోజే పండుగ రోజంట 15 ఆగస్టు రోజే మా పండుగ రోజంట 15 ఆగస్టు రోజే మా పండుగ రోజంట. మంచి పాటను అందించినవు అంజనేయులు గారు. Thank you, మరి అన్న. అదే విధంగా ఈ చెట్టు చేమ కోసము ప్రకృతి కోసము మరి పాటలు పాడతారా మీరు? పాడతామన్నా అలాగే పాడుకుందాం. ఒక పాట పాడండి. కొమ్మల ఫలమున్నదో ఉయ్యాల కోరితే మిచ్చునో ఉయ్యాల 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 కొమ్మ వట్టి లాగితే ఉయ్యాల చక్కని ఫలమొరుకునో ఉయ్యాల కొమ్మ వట్టి లాగితే ఉయ్యాల సంగుల ఫలముండునో ఉయ్యాల కొమ్మ వట్టి లాగితే ఉయ్యాల కొమ్మల ఫలముండునో ఉయ్యాల కొమ్మ వట్టి లాగితే ఉయ్యాల కొమ్మల ఫలముండునో మొక్కితే మెచ్చునో ఉయ్యాల గుల్ల దేవుడున్నాడో ఉయ్యాల మొక్కితే మెచ్చునో ఉయ్యాల శిరసు వంచి మొక్కుతే ఉయ్యాల శిరసు వంచి మొక్కుతే ఉయ్యాల కోరికలు తీర్చునో ఉయ్యాల శిరసు వంచి మొక్కితే ఉయ్యాల కోరిన ఫలం ఇచ్చునో ఉయ్యాల శిరసు వంచి మొక్కుతే ఉయ్యాల కోరిన ఫలం ఇచ్చునో ఉయ్యాల శిరసు వంచి మొక్కితే ఉయ్యాల కోరిన ఫలం ఇచ్చునో ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ 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 ఉయ్యాలో బాయిల బాయిల ఏమున్నదో ఉయ్యాల పంచితే ఏమిచ్చునో ఉయ్యాల బాయిల చేపున్నదో ఉయ్యాల పంచితే ఏమిచ్చునో ఉయ్యాల అరే బాయిల చేపున్నదో ఉయ్యాల పంచితే ఏమిచ్చునో ఉయ్యాల బాయిల చేపున్నదో ఉయ్యాల పంచితే ఏమిచ్చునో ఉయ్యాల అరే గాలమేసి లాగితే ఉయ్యాల గడ్డకు మరి చేరునో ఉయ్యాల గాలమేసి లాగితే ఉయ్యాల గడ్డకు మరి చేరునో ఉయ్యాల గాలమేసి లాగితే ఉయ్యాల గడ్డకు మరి చేరునో ఉయ్యాల గాలమేసి లాగితే ఉయ్యాల గడ్డకు మరి చేరునో ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ 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 ఉయ్యాలో. మంచి పాటను మరి ఫోక్ జానపదము అందించినావు మరి అంజన్న. ఇంకా థ్యాంక్ యూ అన్న. మీ ప్రస్థానము ఇంకెట్లా పాటల ద్వారా కొనసాగింది? ఇంకా అన్న నేను చిన్నప్పుడు ఒక ఆడబిడ్డ మనం స్కూల్కి పంపిస్తే ఆ బిడ్డ చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఈ రోజులలో మన పల్లెటూర్లలో అవును ఇంటికి రాగానే మేము పొద్దుంతా పనికి పోతాం, నువ్వు ఇంటికి రాగానే చీపురు గట్టతో ఆకిలి నూకి పెట్టు, బాసన తోమిపెట్టు, మేము వచ్చేసరికి పని పడితే బాసనలు కూడా తోమించు అని అని తల్లిదండ్రి అలా ఒత్తిడికి గురై అమ్మాయిలంతా చిన్నపిల్లలు బాలికలు వాళ్ళు చదువు కరెక్ట్గా చదువుకోలేకపోతున్నారు. అంటే తల్లిదండ్రులే వాళ్ళను నిర్బంధించినట్టు ఇంటి పనులకే అంకితం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ బాధ కోసం కూడా మరి ఏమైనా పాటలు ఉన్నాయా? ఉన్నాయన్న, పాడతాం. ఒక పాట పాడు. ఆడపిల్లకు చదవంటేనే అందరూ భయపడుతుంటారు, ఆడపిల్లకు చదవంటేనే అందరూ భయపడుతుంటారు, ఆడపిల్లకు చదవంటేనే అందరూ భయపడుతుంటారు, ఆడపిల్లకు చదవంటేనే అందరూ భయపడుతుంటారు, ఏమి పాపం అరరరే ఏమి పాపము చేసినామే చందమామ మమ్మెందుకు చదివించలేరే చందమామ, ఏమి పాపం చేసినామే చందమామ మమ్మెందుకు చదివించలేరే చందమామ, ఏమి పాపము చేసినామే చందమామ మమ్మెందుకు చదివించలేరే చందమామ, ఏమి పాపం చేసినామే చందమామ మమ్మెందుకు చదివించలేరే చందమామ. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చిన నుంచి ఆ బిడ్డ కష్టాలు ఏంటంటే జన్మనిచ్చిన తల్లి బొప్పియలో రెండు జన్మలకాయ బొప్పియలో, 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 చిన్ననాటిని బతుకు చీపురు కట్టాయ చిన్ననాటిని బతుకు చీపురు కట్టాయ చిన్ననాటిని బతుకు చీపురు కట్టాయ చిన్ననాటిని పూరి కట్టాయి, వాసనలతో మించే బడీడు చదువాయి వాసనలలో మించి బడీడు పాలాయి, వాసనలతో మించే బడీడు చదువాయి వాసనలలో మించే బడీడు చదువాయి, వయసు వచ్చిందంటే వరకట్నం మీడాయి వయసు వచ్చిందంటే వరకట్నం మీడాయి వయసు వచ్చిందంటే వరకట్నం మీడాయి వయసు వచ్చిందంటే వరకట్నం మీడాయి, పెళ్లి అయ్యిందంటే మొగని పెత్తనమాయి పెళ్లి అయ్యిందంటే మొగని పెత్తనమాయి పెళ్లి అయ్యిందంటే మొగని పెత్తనం ఆడపిల్లలో అట్లా ఒత్తిడి ఆడపిల్ల ఈ పాటతోనే ఆడపిల్ల జీవితం మొత్తం పుట్టినప్పటి నుంచి మరి ముసలి వయసు వచ్చిన దాకా ఆమె బతుకు చరిత్ర అట్లుంటది. ఒక్కసారి అలా అలా ఉంటే ఇప్పుడు మన చిన్నపిల్లలను మనం అందరం కృషి చేసి మన ఈ పాట ద్వారా పిల్లలకు ఒక అక్షర దీపం వెలగాలని అందరి కోసం పల్లె పల్లెకు అక్షర దీపం సందా మామయ్యలో సందా మామయ్యలో గుడిసె గుడిసెకు వెలుగులు నింపాలి సందా మామయ్యలో పల్లె పల్లెకు అక్షర దీపం సందా మామయ్యలో సందా మామయ్యలో గుడిసె గుడిసెకు వెలుగులు నింపాలి సందా మామయ్యలో చిన్న పెద్దాలంతా కలిసి సందా మామయ్యలో సందా మామయ్యలో చక్కగా బడికెళ్ళి చదువుకుందాం సందా మామయ్యలో పల్లె పల్లె అక్షర దీపం సందా మామయ్యలో సందా మామయ్యలో గుడిసె గుడిసెకు వెలుగులు నింపాలి 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 సందా మామయ్యలో. సమాజంలో ఆడపిల్ల అనుకోకుండా మగపిల్ల అనుకోకుండా అందరికీ చదువులు కంపల్సరీగా చదువుకుంటాను, రేపటి భవిష్యత్తులో వాళ్ళ మార్గదర్శకత్వంలో వాళ్ళు నడుస్తారనే సమాజానికి ఒక పాట రూపకంగా తెలియజేసినందుకు మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కన్న తల్లి తండ్రి ప్రేమ ఉంటుంది. ఆ కన్న తల్లిదండ్రి నవమాసాలు మోసి ఒక బిడ్డను కంటది. ఆ నవమాసాలు బాధను ఒక తల్లి ఎట్లా వర్ణిస్తుందో మరి ఆ బిడ్డ రూపము ఎట్లుంటుందో ఒకసారి పాట ద్వారా తెలియజేస్తారా? పాడుకుందామన్నా, పాడండి. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నువ్వు దూరమా, బువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా, నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే దూరమా, బువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా, నవమాసాలకు దూరమా, నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నువ్వు దూరమా, బువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా, నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా, బువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా, తల్లి లాలనకు దూరమా, పొద్దు వాలుతుంది నా కవ్వలాలనేది, పొద్దు వాలుతుంది నా కవ్వలాలనేది, వెన్నెల రాత్రిలో నా గోరు ముద్దలేవి, వెన్నెల రాత్రిలో నా గోరు ముద్దలేవి, ఓ తల్లి నీ జోల పాటలే కంటికి కునికేలేదమ్మా, ఓ తల్లి నీ జోల పాటలే కంటికి కునికేలేదమ్మా, ఓ తల్లి నీ జోల పాటలే కంటికి నలసేలేదమ్మా, ఓ తల్లి నీ జోల పాటలే కంటికి కునికేరాదమ్మా, నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నువ్వు దూరమా, నువ్వు పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా, నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా, నువ్వు పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా, తల్లి లాలనకు దూరమా, నాన్న ఉన్నడమ్మా నీ జోల పాడగలడా, నాన్న ఉన్నడమ్మా నాకు జోల పాడగలడా, కన్న తండ్రి అయినా ఎదలో పాలు ఇవ్వగలడా, కన్న తండ్రి అయినా ఎదలో పాలు ఇవ్వగలడా, నీ రాత రాసిన బ్రహ్మదేవుడు పాపపు వాడమ్మా, నీ రాత రాసిన బ్రహ్మదేవుడు పాపము వాడమ్మా, ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కునికే రాదమ్మా, ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కునికే రాదమ్మా, ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి నలసేలేదమ్మా, ఓ తల్లి నీ జోల పాటలేక కంటికి కునికే రాదమ్మా, నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నువ్వు దూరమా, నువ్వు పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా, నా తల్లి లాలనకు దూరమా. మరి నవమాసాలు మోసి ఆ కన్న తల్లి ప్రేమను బిడ్డ ఎట్లా వర్ణిస్తానని పాట రూపకంగా తెలియజేసినందుకు మరి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇదే రూపకంగా మన పండు వెన్నెల కాస్తుండగా మరి అనేక గ్రామాలలో వీధి నాటకాలు భాగవతాలు మరి అనేక రకాలుగా పల్లె సంస్కృతిని తెలియజెప్పే ఏమన్నా తెలంగాణ సాంప్రదాయకంగా ఏమైనా పాటలు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయన్న. మరి ఉంటే ఒకసారి దాని విశ్లేషణ పాట రూపకంగా చెప్పండి. అప్పుడు వెనకటికి మన రైతులు మన పల్లెటూర్లలో ఏం చేస్తుండే అప్పుడు కరెంటు లేకుండా ఉండే, అవును, స్టేజ్ కరెంటు మైకు ఏది లేకున్నా కానీ మన పల్లెటూర్లలో భాగవతాలు తెల్లారి ఆడిపాడేటోళ్ళు అనమాట. దానికోసం ఒక చిన్న పాట పాడండి. పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి ఆటలే మాయే, మన పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. పండు వెన్నెలలోన వెన్నెలలోన ఆడేటి ఆటలే మాయే, మన పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. పండు వెన్నెలలోన వెన్నెలలోన పాడేటి ఆటలే మాయే, మన పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. పండు వెన్నెలలోన వెన్నెలలోన ఆడేటి ఆటలే మాయే, పల్లెటూరిలో నా పాడేటి పాటలే మాయే. అలా నగమ్మ కలిసి జాలారి చల్లి రాని ఆటలు ఏవి, మన పల్లెటూరిలో నా భాగవతాల జోరేది. మన పల్లెటూరిలో నా భాగవతాల జోరేది, మన పల్లెటూరిలో నా భాగవతాల జోరేది. పండు వెన్నెలలో వెన్నెలలో నా పాడేటి పాటలే మాయే, మన పల్లెటూరిలో నా ఆడేటి ఆటలే మాయే. పండు వెన్నెలలో కరెంటు మరి ఏది లేకున్నా గాని తెల్లారు ఆడి పాడేది, పల్లెటూరులో నా భాగవతాల జోరేది. పల్లెటూరులో నా భాగవతాల జోరేది, మన పల్లెటూరులో నా భాగవతాల జోరేది. వెన్నెలలో వెన్నెలలో నా పాడేటి ఆటలే మాయే, మన పల్లెటూరులో నా ఆడేటి ఆటలే మాయే. డోలు డుండు గుళ్ళ డోలు సప్పుడేది, మన పల్లెటూరు మన పల్లెటూరులో నా భాగవతాల జోరేది. మన పల్లెటూరులో నా భాగవతాల జోరేది, మన పల్లెటూరులో నా భాగవతాల జోరేది. వెన్నెలలోన వెన్నెలలో నా పాడేటి పాటలే మాయే, మన పల్లెటూరులో నా పాడేటి ఆటలే మాయే. మన పల్లెటూరులో నా పాడేటి ఆటలే మాయే, మన పల్లెటూరులో నా పాడేటి ఆటలే మాయే. మరి పల్లె సంస్కృతిని పాటల ద్వారా ఆటల ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి మరి ఆ పాట పాడినందుకు కూడా మరి మళ్ళొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. మరి ఈ అనేక రకాలుగా ప్రజల కోసం పోరాటాలు చేసిన పాటలు మరి ఎన్నో రకాలుగా నాయకులకు కానీ పాటలు కానీ ఎన్నో ఉన్నాయి. మరి అట్లాంటిది ఏమన్నా పాడే ఆలోచన ఏమన్నా ఉన్నదా మీకు? ఉన్నా అన్న. ఒకసారి ఒక పాట రూపకంగా. ఎన్నెన్నో సమరాలు ఎన్ని స్వప్నాలు, ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు. ఎన్నెన్నో సమరాలు ఎన్ని స్వప్నాలు, ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు. ఎన్నెన్నో సమరాలు ఎన్ని స్వప్నాలు, ఎన్నెన్నో త్యాగాలు ఎన్ని బలిదానాలు. ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు, ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు. ఎదగోసి ఎగబోసి ఎరుపెక్కిపోయింది, ఎదగోసి ఎగబోసి ఎరుపెక్కిపోయింది, ఎదగోసి ఎగబోసి ఎరుపెక్కిపోయింది, ఎదగోసి ఎగబోసి ఎరుపెక్కిపోయింది. ఎగరని ఎగరని జెండా ఎర్ర మందారాల పూదండ, ఎగరని ఎగరని జెండా ఎర్ర మందారాల పూదండ. విరని విరిసిన ఈ జెండా ఎర్ర మందారాల పూదండ, విరని విరిసిన ఈ జెండా ఎర్ర మందారాల పూదండ. ఎన్నెన్నో సమరాలు ఎన్ని స్వప్నాలు, ఎన్నెన్నో బలిదానం ఎన్ని బలిదానాలు. ఎన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు, ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు. ఇంతవరదాకా పాటల ప్రస్థానము ఈ రకంగా జరిగింది కాబట్టి ధన్యవాదాలన్న. ధన్యవాదాలన్న. మరి తెలంగాణ యావత్ తెలంగాణలో పల్లెమల్లలు అనే యూట్యూబ్ ఛానల్ మరి కొనసాగుతున్నారు కాబట్టి కళాకారులు ఎక్కడున్నా కానీ మరి పల్లెమల్లలు అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న వారు కూడా గంట సింబల్ కొడతలేరు, తప్పకుండా కొట్టండి. మరి ఎందుకంటే ఇంకా పల్లెలలో ఉన్న రత్నాలందరూ కూడా మరి కళాకారులు ఆసక్తి గలవారు కూడా వీడియో కింద స్క్రోలింగ్లో ఫోన్ నెంబరు మనం ఇస్తున్నాం కాబట్టి దాన్ని నేరుగా మీరు ఫోన్ చేసి మాట్లాడగలరు. మాట్లాడి కూడా ఆసక్తి గలవారు యూట్యూబ్ ఛానల్ను సంప్రదించి మరి పాడగలిగే ఆసక్తి ఉన్నవారు కూడా రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. నమస్తే. నమస్తే.